వర్ధనపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో మౌలిక వసతులపై డాక్టర్లతో చర్చించారు ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు ఆసుపత్రిలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు శిథిలావస్థలో ఉన్న మార్చరీ భవనాన్ని వీలైనంత తొందరగా కొత్తగా నిర్మించిన భవనానికి మార్చాలని అధికారులకు సూచించారు శిథిలావస్థలలో ఉన్న భవనాన్ని తొలగించి గ్రీనరీ ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు ముప్పై పడకలు ఉన్న ఆస్పత్రిని యాభై పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయించినట్లు అతి త్వరలోనే వంద పడకల ఆస్పత్రిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ వార్డు కౌన్సిలర్లు ఆస్పత్రి వైద్యులు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు